అమ్మ నైవేద్యం అంటే ఇప్పుడు మీరు కేసరి బాత్ కదంబం అని చెప్పారు కదా, అంటే అవి ఎలా తయారు చేసుకోవాలంటారు? కేసరి కానివ్వండి, కదంబం, అసలు కదంబం అంటే ఏంటి, దాని గురించి చెప్తారా? కేసరి అంటే మనకు తెలిసిన రవ కేసరే కదా, తెల్లని రవతో రవ వేయిస్తాము, దానికి సరిపడ ఒకటికి ఐదు ఉన్నాయి కదా, నాలుగు నీళ్ళు పోసి రవ ఉడికిన తర్వాత పంచదార పోసి చేసేస్తాము, అది కొంచెం ఏలకపొడి వేసి తర్వాత కొంచెం మిఠాయి రంగు వేసి ఒక రవ రంగు మార్చి కొద్దిగా కుంకుమ పువ్వుతోటి కూడా చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసి పాలలో నానబెట్టామనుకో కలర్ వస్తుంది, రంగు మారుతుంది, తెల్లనిది కాకుండా కొంచెం రంగు మారుతుంది అనుకో, విశేషంగా కనపడుతుంది. అయితే ఇప్పుడు కదంబం అంటే శాకాన్నమే, కూరలతో చేసుకునేది పులుసన్నం. ఎలాగా మనం రకరకాల కూరగాయల ముక్కలు వేసుకుంటాం, ఏ కూరలు తరిగినా సరే అన్ని తలా ఒక నాలుగు ముక్కలు వచ్చేలాగా, ఇన్ని సొరకాయ ముక్కలు, ఇన్ని గుమ్మడికాయ ముక్కలు, తర్వాత నాలుగు వంకాయ వేసుకోవచ్చు, వంకాయ ముక్కలు, రెండు క్యారెట్ ముక్కలు, అట్లా అన్ని రకాలు, రెండు ములక్కాడలు, ఆ తర్వాత దుంపలు కూడా, చైమ దుంపలు, కొంచెం బంగాళ దుంపలు, అట్లా అన్ని ముక్కలు తరగటం. కుక్కర్లో చేసుకుంటే మీకు చాలా సులువుగా అయిపోతుంది. ముందు చిన్న కొద్దిగా నూనె వేసి జీలకర్ర వేయటం, ఈ కూర ముక్కలు అందులో వేసేస్తాం. ఇప్పుడు మనం ఎంత చేయాలి అని అనుకునేది ఒక లెక్క పెట్టుకుని అనుకోండి, ఇది చాలా అయిపోతుంది, కూరలు చాలా ఉంటాయి కదా, అన్నము పప్పు బియ్యం పప్పు ఇందులో వేసుకోవాలి. ఈ కూరలు ఉన్నాయి కదా, ఈ కూరలో ఒక సుమారైన కుక్కర్ అనుకుందాం మనం, ఒక చిన్న గ్లాసు బియ్యం, అందులో సగానికి పప్పు కందిపప్పు కడిగి పక్కన పెట్టండి ముందే. ఈ కూర ముక్కలన్నీ వేసాక ఈ పప్పు బియ్యం కడిగిన ఎత్తి అందులో వేసేయటము. ఈ కూరలకి ఈ అన్నానికి సరిపడా చింతపండు నానబెట్టి పెట్టుకోండి. మొదటి చింతపండు రసం తీసి రసం ఎత్తి పోసేయటమే అందులో. ఇప్పుడు మనం బియ్యం మామూలుగా సాధారణంగా ఏం చేస్తాం, ఒకటికి రెండు పోస్తాం కదా, దీనికి నాలుగు పోయొచ్చు. ఎలా అంటే కూర పప్పు ఉంది, కూర ముక్కలు కూడా ఉన్నాయి కదా, చింతపండు పులుసుతోటేనమాట. ఇవి ఎత్తి వేసేయటము, కొద్దిగా సాంబార్ పొడి లాంటివి ఏదైనా వేస్తే, పులుసు పొడులు చేసుకుంటాం కదా, అన్ని పప్పుల పొడి అది చేస్తాం, ఆ పులుసు పొడి వేయటం, కాసిన పల్లీలు లాంటివి వేసుకోవటం, జీడిపప్పులు వేసుకోవటం, ఉడికిపోతుంది ఇది. కూర ముక్కలు అన్నము పప్పు పులుసుతోటి ఉడికి చక్కగా ఒక ముద్దలాగా వస్తాం బిడ్డ, పులుసు అన్నం ముద్ద, కదంబ సాదం అంటారు. శాకానమే కూరలు వేసుకుని చేసుకుంటాము, దాంట్లో చింతపండు వేయం, ఇందులో చింతపండు పులుసు పోస్తాం, ఆ పులుసుతోటి ఉడికేసరికల్లా ఇది పుల్లగా అవుతుంది, రంగులు రంగులుగా కనపడుతుంది, బరువైన ఘనాహారం అనమాట. ఎక్కువ ముక్కలు కూడా ఉంటాయి కదా, వాటన్నిటితోటి కలిసి ఉడికి అది ముద్దగా అవుతుంది. ఇదేంటంటే ఒక పదార్థమే సరిపోతుంది ఇందులో. మనం అన్నం అంటే అన్నము పప్పు పులుసు కూరలు అంటే పూర్తి ఆహారం ఇచ్చేసాం కదా, దీంట్లో నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి. మీరు నివేదన గురించి మనం ప్రతిసారి చెప్తున్నామా, ఏది నివేదన చేసినా ఉడికిన పదార్థం మీద ఒక్క నేతి చుక్క వేసి నివేదన చేయాలి ఆద్యం. ఖచ్చితంగా అది వేస్తేనే మంచి అంటే నివేదన బాగా సజావుగా జరుగుతుంది అంటారు. ఈ కదంబ సాధన చేసాము, దాని మీద నెయ్యి వేసి రవకేసరి ఎట్లాగూ మనం నేతితోటే చేసుకుంటాం, ఒక చుక్క నెయ్యి వేసి నిదానంగా అమ్మవారికి చూపించటము, నైవేద్యం చేసేయటం. ఈ కాత్యాయని వ్రతం చేశారు గోపికలు అని చెప్పుకున్నాం కదా, అప్పుడు కూడా వాళ్ళు పెరుగన్నము పులుసు అన్నము నైవేద్యం పెట్టారని చెప్తారు. పులుసు అన్నం నైవేద్యం పెట్టారు అమ్మవారికి. విచిత్ర రూపాలతో పాటు వారికి సమర్పించే నైవేద్యాలు కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి, అవి ఎలా తయారు చేసుకోవాలని కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే ఇది ఓపిక మంతులదమ్మా, ఇవన్నీ చేయగలవు నువ్వు, చేసి పెట్టు. చేయలేవు రవకేసరి చేసుకో, అది కూడా చేయలేవు, ఒక కొబ్బరికాయ కొట్టు, అది లేదు రెండు అరటిపళ్ళు పెట్టు, ఏదైనా చేయొచ్చు, నైవేద్యం ఓపికను బట్టి. అమ్మాయి